రాజమౌళి గారు, తమన్నా గారు, అనుష్క గారు, ప్లీజ్ ఎలిమినేట్ హర్ సార్, ఎలిమినేట్ హర్ ఇమీడియట్లీ. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ బిర్యానీ. ఈ ఛానల్లో మనం ఫిట్నెస్ గురించి మొత్తం మాట్లాడుకుంటాం. ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయకూడదు, ఇలా అన్నమాట. మీకు ఈ టాపిక్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ వీడియోస్ వస్తూ ఉంటాయి. టాపిక్లోకి దిగుదాం. దిగే ముందు చిన్న డిస్క్లైమర్ వేయాలి యాజ్ యూజువల్. ఇవాళ మనం కిరణ్ డెంబ్లే ఫిట్నెస్ ఎక్స్పర్ట్ గురించి మాట్లాడబోతున్నాం. ఫిట్నెస్ ఎక్స్పర్ట్ నేను చెప్పింది కాదు, తనకు తానే చెప్పుకుంది. బట్ ఫస్ట్ వచ్చేసి డిస్క్లైమర్ ఇచ్చేద్దాం. కిరణ్ డెంబ్లా గారు ఒక హోమ్ మేకర్ అయ్యుండి తను ఫిట్నెస్లో దిగారు, చాలా ఫిట్ అయ్యారు, బాడీ బిల్డర్ అయ్యారు, ఇండియాని రిప్రజెంట్ చేశారు, చాలా ఇన్స్పిరేషనల్. అది పక్కన పెట్టేద్దాం. వీ షుడ్ రెస్పెక్ట్ హర్ ఫర్ దట్. మనం తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ విధంగా. కానీ బామ్మర్దే పేకాట పేకాటే. ఇప్పుడు మనం ఫిట్నెస్ ఫ్లాప్ ఆఫ్ కిరణ్ డెంబ్లా ద సెలబ్రిటీ ఎక్స్పర్ట్ గురించి చూడబోతున్నాం. ఇవాళ మనం కిరణ్ డెంబ్లా గారి న్యాచురల్ స్టేటస్ గురించి మాట్లాడదాం. న్యాచురల్ స్టేటస్ ఎందుకు, అసలు నీకు ఎందుకురా, ఆమె స్టెరాయిడ్స్ తీసుకుందా తీసుకోలేదా, ఇంజెక్షన్లు తీసుకుందా తీసుకోలేదా, నీకు ఎందుకు అనే లాజిక్ మీకు రావచ్చు. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే న్యాచురలా కాదా. సో బేసికల్లీ ఆ మసిల్ డెఫినేషన్ చూసినా, ఆ అమౌంట్ ఆఫ్ మసిల్ చూసినా, లేకపోతే ఆ ఏజ్కి ఆ మసిల్ చూసినా, ఎలా చూసినా తను న్యాచురల్ కాదు. ఎందుకు, ఇప్పుడు ఒకసారి తన పిక్చర్ ఒకటి తీసుకుందాం, ఆ పిక్చర్లో తల తీసేద్దాం, ఫెమినిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పార్ట్ తీసేద్దాం, మిగతా పార్ట్ చూసి ఎవరైనా ఇది అమ్మాయి బాడీ అని చెప్పగలుగుతారా? ఇంకో విషయం ఏంటంటే, తను ప్రో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది, అప్పటి ఫొటోస్ చూసినా కూడా ఆ లెవెల్ ఆఫ్ డెఫినేషన్, ఆ మసిల్, ఎనీథింగ్ వాట్ ఎవర్, ఇవన్నీ ప్రో లెవెల్ బాడీ బిల్డర్స్ సమ్ టైప్ ఆఫ్ గేర్ తీసుకుంటారు. అదొకటే కాదు, మీకు ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను. ఏంటంటే, ఎనీ ప్రో బాడీ బిల్డర్ ఆర్ లేకపోతే ఎవరైనా బాడీ మీదే బతుకుతున్నారు అనుకోండి, ఐదర్ ఇట్ కుడ్ బి ఫిట్నెస్ ట్రైనర్స్ ఆర్ వాట్ ఎవర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్. అర్థమవుతుందా? అంటే బాడీనే నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో విధంగా ఏదో టైంలో ఇలాంటి వస్తువులు ఏ వాడే ఉంటారు, ఎందుకంటే అదే వాళ్ళ బతుకు తెరువు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం తన న్యాచురల్ స్టేటస్ గురించి తనే ఉంటుందో చూద్దాం. ఏంటి, ఎవరైనా న్యాచురల్ కాదని చెప్తే కొడతావా? ఓకే, బాగుంది కాన్సెప్ట్ ఏదో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ అమ్మాయి వాయిస్ అనే ఇంత హార్ష్గా ఉంటుందా? కిరణ్ డెంబ్లా, ఐ యామ్ సెలబ్రిటీ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఉంటారు కొంతమంది, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ ఇది కూడా స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్, డీపర్ వాయిస్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడం వల్ల అన్నాచురల్గా బాడీలో. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్? తన న్యాచురలా కాదా ఎందుకు ఇందాక మనం డిస్కస్ చేసాం. ఎందుకు డిస్కస్ చేసామంటే, జనాలని డిసీవ్ చేయడానికి. అది కావాలని చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు అలాంటి బాడీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా అది మీరు నమ్మేస్తారు కదా. అంటే ఇప్పుడు అతను చూసారా, ఈ ఏజ్లో అంత బాడీ చేసిందంటే ఏదో మ్యాజిక్ ఎక్సర్సైజ్ చేస్తుందేమో, అది మనకు నేర్పిస్తుంది అని చెప్పి తెలియని క్లయింట్స్ చాలామంది జాయిన్ అవ్వచ్చు అక్కడ. అంటే ఈ అమ్మాయి మంచి ట్రైనర్ కదా, తను తను బాగా డెవలప్ చేసుకుంది కదా అని. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ రీసెర్చ్లో చూసినా కూడా తక్కువ ఎఫర్ట్తో తక్కువ వెయిట్స్ లేపడంతో ఎక్సర్సైజ్ సరిగ్గా చెయ్యకపోయినా స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ బాగా అవుతుంది. మీకు దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ కింద ఇస్తాను. చాలా రీసెర్చ్ జరిగింది దీని మీద. మీరు ఆ ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు ఏదో తీసుకుంటారు, దాని సైడ్ ఎఫెక్ట్ దానికి ఉంటాయి. కాకపోతే తక్కువ ఎక్సర్సైజ్ చేసినా లేకపోతే అదే ఎక్సర్సైజ్ చేసినా నార్మల్ మనిషితో కంపేర్ చేస్తే మీరు స్టెరాయిడ్స్ తీసుకుంటే బాడీ ఇంకా బెటర్గా అవుతుంది. బెటర్గా ఇన్ ద సెన్స్, అది సబ్జెక్టివ్. మళ్ళీ పెద్ద పెద్ద కండలు వస్తాయి, అన్యాచురల్గా కనిపిస్తారు, వాళ్ళకి అది గొప్పేమో, మనకు అలా ఉండకూడదు. మనకి హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, అది మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈవిడ గొప్పతనం తెలుసుకున్నాం, ఈమె ఎక్స్పర్ట్ అని తెలుసుకున్నాం, న్యాచురల్ కాదు స్టెరాయిడ్స్ వాడతారని తెలుసుకున్నాం, అలా వాడి జనాలు డిసీవ్ కూడా చేస్తుండారేమో అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో దొరికిన వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అన్నమాట. దీన్ని అప్రైట్ రో అంటారు. తను వచ్చేసి ట్రాప్స్ కోసం ఇది సూపర్ ఎక్సర్సైజ్ చేసేయండి అని చెప్పి మూడు స్టోరీలు పెట్టి మరి చేయండి ఎలా చేయాలని చెప్తున్నారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? అప్రైట్ రో అనేది చేయకూడదు ఇన్ ది సెన్స్, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, మీ షోల్డర్స్ బాగానే ఉంటే గుడ్ ఫర్ యూ. కానీ ఒక ట్రైనర్ అయి ఉండి ఇలా అప్రైట్ రో ఎలా చేయాలో చెప్తున్నారు అనుకోండి, షోల్డర్ ఇంపిజ్మెంట్ అని అది అవుతుంది. అలాంటి యాంగిల్లో అలాంటి ప్లేన్లో ఇలా బరువును పట్టుకొని మీరు ఇలా 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 కిందికి చేస్తున్నారు అనుకోండి, ఇంపీజ్మెంట్ అవుతుంది. అదే అథ్లీన్ ఎక్స్ అని చెప్పి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫిట్నెస్ గురూస్,
ఆయనే చెప్పారు ఇది. ఆ వీడియో మీకు ప్లే చేస్తున్న క్లిప్పింగ్ చూడండి. Now the goal is to lift the bar. So you got elevation with internal rotation. That is a bad combination. At the same time, చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఏ మసిల్నైనా మనం ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే 100 రకాలు ఉన్నాయి. ఆ 100 రకాల్లో అన్నిటికన్నా రిస్క్ ఉన్న ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ ద హెడ్ లాట్ పుల్ డౌన్. లాట్ పుల్ డౌన్ ఎప్పుడు ఇలా చేస్తుంటాం కదా, దాన్ని ఇలా తలనకాలు చేయడం. అది కూడా ఎప్పుడైనా తలనకాలు చేయాలంటే మీ షోల్డర్కి ఎక్స్ట్రా రేంజ్ ఆఫ్ మోషన్ కావాలి, అది జనరల్ పబ్లిక్కి ఉండదు. సో నువ్వు ఫస్ట్లోనే జనాలకు చూపించడం కానీ చేయడం కానీ చేయడం వల్ల ఇది చాలా కామన్ ఎక్సర్సైజ్ ఏమో, అందుకే తన బాడీ అలా ఉందేమో, అందుకే తన కండరాలు బాగా వచ్చాయేమో అని జనాలు చేస్తే హూజ్ రెస్పాన్సిబుల్? హూజ్ రెస్పాన్సిబుల్ అండి, ప్లీజ్ ఎలిమినేటర్ ఇమీడియట్లీ. నెక్స్ట్ మన ఫేవరెట్ ఎక్సర్సైజ్ లెగ్ ప్రెస్ మెషిన్. ఆ రకుల్ ప్రీత్ వీడియో మీరు చూసుంటే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి, బార్బెల్ బిర్యానీ వ్యూయర్స్కి ఒక క్లారిటీ వచ్చి ఉండాలి లెగ్ ప్రెస్ మెషిన్లో ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అని. లెగ్ ప్రెస్ మెషిన్లో లెగ్ లాక్ అవుతే ఏవద్దో చూసాం కదా, మళ్ళీ నేను ప్లే చేయను, ఇలా పాత వీడియోలో చూడండి. చాలా రిస్కీ, కాళ్ళు ఇరిగిపోతాయి. మేడం గారు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. మళ్ళీ కింద క్యాప్షన్ చేశారా, నొప్పి నొప్పి రావాలి, నొప్పి నొప్పి అంట. ఆ నొప్పి వచ్చి కాళ్ళు ఇరిగిపోతాయి. అది మంచి నొప్పా ఏ నొప్పో తెలియదు అంతలోపే. ఇలా ఉన్నారు మన ఎక్స్పర్ట్ ట్రైనర్స్. మీరు వస్త్రాలంకారం మీద పెట్టిన దృష్టి ఫామ్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది. ఐఎమ్ సేయింగ్ దట్. ఎస్, బెంచ్ ప్రెస్ చూద్దాం ఒకసారి. మనం ఈ దీని గురించి కూడా మాట్లాడుకున్నాం, మన గ్రిప్స్ గురించి వీడియో చేసాం కదండి, ఎల్లో ఒకసారి చూడండి. గ్రిప్ లో సూసైడ్ గ్రిప్ అని ఉంటుంది, ఇది వాడరు. ఇది వాడకపోవడం వల్ల గ్రిప్ వచ్చేసి మీ బాడీ మీదే పడొచ్చు. మేడం గారు ఆ గ్రిప్పే చూపిస్తారు. బెంచ్ ప్రెస్ కూడా నాకు ఎందుకో ఎల్బోస్ ఫ్లేర్ చేస్తున్నారని డౌట్ కొడుతుంది, బట్ కొన్ని యాంగిల్స్ నేను చెప్పలేకపోతున్నా. బట్ తనైతే కావాలని చెప్పి ఇలా గొంతు దగ్గర తీసుకొస్తున్నారు. గొంతు కాదు, లోవర్ చెస్ట్ కి వెళ్ళాలి బారు. షోల్డర్స్ ఇలా కాదు, ఇలా ఉండాలి. అర్థమవుతుంది కదా, బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు కింద ఉన్నప్పుడు మన షోల్డర్స్ కొంచెం టక్డిన్ ఉండాలి, ఒక యాంగిల్లో టక్కిన్ అయి ఉండాలి. ఇది కొంచెం లోవర్ చెస్ట్ దగ్గరకు ఉండాలి. ఇలా నెక్ దగ్గర తీసుకొచ్చిన అనుకోండి పోతారు, షోల్డర్ ఇంపిజ్మెంట్. డెడ్ లిఫ్ట్ చూస్తే పాత వీడియోస్లో ఓకే బాగుంది. నెక్స్ట్ స్క్వాట్ హార్బుల్. ఒక్క నేను తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం వెళ్ళాను, తను చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తారు, పెద్ద లిస్టే ఉంది, ఒక్క వీడియో లేదు. ఒక్క వీడియోలో కూడా ప్రాపర్ డెప్త్ రీచ్ అయింది లేదు. వెయిట్ పక్కన పెట్టండి, ఉత్త బార పట్టుకుని లేదు నో, అదే ట్విస్ట్. ఎక్కడ దాకా వెళ్తున్నారు అసలు? రేంజ్ ఆఫ్ మోషన్ ఎందుకు? లాస్ట్ మనం ఓ బోల్డ్ సార్ సోది సెగా చెప్పాయి కదా. ఇప్పుడు సైంటిఫిక్ మ్యాటర్కి వద్దాం. నేను కింద ఆర్టికల్స్ కూడా ఇస్తాను. ఆర్టికల్ సమరీ ఏంటంటే, ప్యారలల్ ఆర్ బిలో ప్యారలల్ చేస్తేనే మీ మసిల్స్ అన్నీ వర్క్ అవుతాయి, కరెక్ట్ యాక్టివేషన్ అవుతుంది, పెరుగుతాయి సైజ్ అండ్ స్ట్రెంగ్త్. అంతేగాని సగం సగం క్వార్టర్ క్వార్టర్ చేస్తే ఏమవుద్ది? ఏం, ఈ వీడియో చూడండి. తన కూతుర్ని తనే ట్రైన్ చేస్తున్నారు, ఆ చైర్ ఎందుకు పెట్టారు, ఆ బార్లో వెయిట్స్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ కూర్చో, బాడీతో ఒకసారి ఊరికే కూర్చొని స్క్వాట్ చేయగలుగుతావా లేదా, ఎందుకు ఫుల్గా చేయలేకపోతున్నావు, ఎక్కడ నీ ప్రాబ్లం అయ్యుండొచ్చు, అంటే అది యాంకిల్స్ దగ్గర, హిప్ మొబిలిటీయా, బ్రీత్ సరిగ్గా చేయట్లేదా, బ్యాలెన్స్ లేదా, ఇవన్నీ అనలైజ్ చేసి ప్రాపర్ స్క్వాట్ నేర్పించాక ఒక బార్ పెట్టి దాని మీద వెయిట్ పెట్టి అప్పుడు ట్రైన్ చేయాలి కదా. డైరెక్ట్గా బార్ వెయిట్ పెట్టి నువ్వు చెయ్యమ్మా అని చెప్తే పాపం చిన్నపిల్ల ఇక ఎరిగితే హూజ్ రెస్పాన్సిబుల్? తమన్నా గారు అసలే మా బ్యూటీ క్వీన్, తనతో చేయిస్తున్నారు. స్క్వాట్ ట్రాక్లో చేయించవచ్చు కదా, లేదు. నువ్వు వెయిట్ లేపి వీప్ మీద పెడతావు, ఓకే గుడ్. రేంజ్ ఆఫ్ మోషన్ ఏది మళ్ళీ? రేంజ్ ఆఫ్ మోషన్ ఏది మళ్ళీ అంటే నీకే రాదు, తనకేం నేర్పిస్తావు? హార్ష్గా అనిపించింది కదా. సి, ఒక గుడ్ కోచ్ ఏంటంటే బేసిక్ ఎస్బీడీ తెలియాలి, స్క్వాట్ బెంచ్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, పాయింట్ టు పాయింట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, అది ఫౌండేషన్. అర్థమవుతుందా? అక్కడే మీరు పెంట చేసేసి ఎక్స్పర్ట్ అంటే మేము ఎవరు చూసేవాళ్ళం? ఇంకో వీడియో ఉంది అంటే తక్కువ వెయిట్లు ఎక్కువ లేపితే స్ట్రెంగ్త్ మసిల్ పెరిగిద్దా అంటే కొంచెం కూడా మీ అంటే జనాలు అందరూ ఏంటి, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా, నమ్మేయాలా? తక్కువ వెయిట్స్తో ఎక్కువ రెప్స్ చేస్తే స్ట్రెంగ్త్ బజిల్ వస్తుందా? కింద నుంచి ఇంజెక్షన్ తీసుకుంది చెప్పలేదా మీరు? ఫైనలీ ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటి, ఎవరినైనా బాడీ చూసి నమ్మకండి, ఎవరో ఏదో ఎక్స్పర్ట్ అంటే నమ్మకండి, బేసిక్ సైన్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు లేదా చూడండి, క్వశ్చన్ ఎవ్రీథింగ్. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలే కావాలా మీకు, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలా? అలా అయితే అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, పక్కన గంట ఐకాన్ కూడా కొట్టేయండి. దట్ ఈస్ అ గుడ్ మోటివేషన్ ఫర్ మీ.
చూస్తుండండి బార్బెల్ బిర్యానీ, కలుద్దాం మళ్ళీ వచ్చేవారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే